మండల కేంద్రంలోని దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు శుక్రవారం దుర్గమ్మవారు సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు భక్తులను దర్శనమిచ్చారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో 19వ వారికోత్సవంలో భాగంగా దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చనతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు మేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ దుర్గా శివ నవరాత్రులలో భాగంగా సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు కొలువుదీరారని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం శుభ సూచకమని అన్నారు. అమ్మవారి కృప కటాక్షాలు గ్రామ ప్రజలకు ఉండాలని పంటలు సుభిక్షంగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. అనంతరం జిట్టి రమేష్ వసంత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. वंदनतां सदा माता पितृभ्यो नमः हरि ओमिनि दुर्गा देवताभ्यं नमः धूपं समर्पयामि प्रत्यक्ष दीपं दर्शयामि मंगलहासन కలిగించిన వారెవరైనా ఉంటే ఏ మానంది సార్ ఆమలనంది సార్ గట్ గట్ వెంకలనంది 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 యా సార్ వెంకలనంది ఏ వెంకలనంది అమ్మవారికి ఇష్టమైనటువంటిది పాపట వివాహితకు ఇక్కడ భృకుటి దగ్గర అర్చత ప్రార్చత ప్రియ మేధ సువర్చిత అర్చందు పుత్రక ధృత పురంగ ద్విష్ఠురర్చత అర్చత ప్రా అక్షంతర క్షేత్ర పట్టుకోండి సదాశివ శ్రీం శ్రీం మహాదిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః ఓం ఐం రేం శ్రీం శశాంక శేఖరప్త దశాత్మైక్య స్వరూపాయై నమో నమః ఓం ఐం రేం శ్రీం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః వార్షికోత్సవంలో భాగంగా నిజాంపేట ఆంజనేయ శివపంచాయతన ఆలయంలో విజయవంతంగా ఆనందంగా ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 19వ వార్షికోత్సవంలో నిన్న పంచమి తిథిలో చండీ హోమ కార్యక్రమం, ఈ రోజు ఇంతమంది ముత్త విధువుల చేత కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా దుర్గా కమిటీ సభ్యులు సహకారం చేత, దీక్ష పూరినటువంటి స్వాముల సహకారం చేత, ఇంతమంది ముత్త విధువుల సమక్షంలో అమ్మవారికి చిటికడంత కుంకుమను సమర్పిస్తూ ఉన్నా. ఆ చిటికడంత కుంకుమతోటే మనకు అనేకమైన భోగ భాగ్యాలు సంపద ఆరోగ్యము కలగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఇంత చక్కటి కన్నుల పండుగగా కన్నుల నిండుగా ఇంత పెద్ద అమ్మవారి స్వరూపానికి అందరూ కూడా చక్కగా పారాణి పసుపు పారాణి చేత పాదుకలు, చీరకట్టుతో ముత్తైదువలు, పాపటలో కుంకుమ ధారణ, చేతి నిండా గాజులతో స్త్రీలు కుంకుమార్చన చేసి ఆ ఫలితం కేవలం మీకే కాకుండా మీ తల్లిగారి వంశానికి, ఈ గ్రామానికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకు కూడా కలిగి అమ్మవారి యొక్క దయా కటాక్షాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. జత కార్యక్రమానికి అన్నదానం కావాలి అంటే ఒక శక్తి ఉందట.
పూజలు మనం ఎంత చేస్తామో దానికి తగ్గట్టుగా రూపానికి తగ్గట్టుగా దానం కావాలి. కాబట్టి ఈరోజు దానం అన్నదానం వారికి నివేదింపబడినటువంటి అన్నదానమును ప్రసాదంగా ప్రతి ఒక్కరు కూడా స్వీకరించగలరని కమిటీ తరఫున మా ప్రార్థన. జై జగదంబ.